అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి యువతకు మత్తు పదార్థాల వినియోగంకు దూరంగా ఉండాలని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం దీపిక పిలుపునిచ్చారు. విజయనగరం 1వ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విజయనగరం పట్టణ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఎత్తుబిచ్చి వరకు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాల పట్ల అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ ఎం దీపిక ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం దీపిక మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంకు యువత దూరంగా ఉండాలని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. మార్చేందుకు యువతకు మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు విద్యా సంస్థలు ముఖ్య కూడళ్లలో హోర్డింగ్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామన్నారు. మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను విద్యార్థులు ప్రజలు యువతకు వివరిస్తూ స్థానిక పోలీసులు మహిళా సంరక్షణ పోలీసుల సహాయంతో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ ఎం దీపిక అన్నారు. మొత్తం డిస్ట్రిక్ట్లో ఉన్న 150 పైన కాలేజెస్లో దీని సంబంధించిన పోస్టర్స్ అండ్ ఫ్లెక్సీస్ కూడా ఏర్పాటు చేశాం. అందరూ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏదైనా డ్రగ్స్ గురించి కానీ లేకపోతే వేరే వాళ్ళు కన్సూమ్ చేస్తున్నారని కానీ మన డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ కానీ లేకపోతే 1450 ఏదైతే ఎస్సీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉందో దాన్ని కూడా ఇన్ఫార్మ్ చేయవచ్చు. దాని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకుంటాము. ఈరోజు మేము అందరితో కూడా మళ్ళీ అప్పీల్